రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు రోజుకు 3 సార్లు ఆరోగ్య పరీక్షలు నిరంతరం సీసీ కెమెరాలతో మానిటరింగ్ ఏపీలో గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కొంత పుంతలు ప్రభుత్వ చర్యలతో అంతర్గత రుణ వ్యవస్థ బలోపేతం కృష్ణా డెల్టాకు సాగునీరు పులిచింతల పట్టసీమ జలాలను జతచేసి సరఫరా ఏపీలో ఉద్రృతంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వైద్య శిబిరాల్లో పెద్ద ఎత్తున పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలు ప్రభంజనంలా సాగుతున్న వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రలు విశాఖ బాపట్ల ప్రొద్దుటూరులో బ్రహ్మరథం పట్టిన ప్రజలు విజయనగరంలో డ్వాక్రా బజార్ను ప్రారంభించిన బొత్స డ్వాక్రా ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలన్న మంత్రి కొండపి పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహణ నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కోదాడ తుంగతుర్తి ఆలేరులో బీఆర్ఎస్ సభలు కాంగ్రెస్ లోకి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నేతలు శ్రీధర్ బాబు సమక్షంలో 200 మంది చేరిక సిటీ ఆఫ్ డెస్నీగా విశాఖను కొనియాడిన ఉపరాష్ట్రపతి మెడిటెక్ జోన్ ప్రపంచంలోనే కీలకమన్న జగదీప్ ధన్ఖడ్ మంత్రి అంబటిపై దాడి యత్నం ఘటనలో కేసు నమోదు గన్మెన్ కిరణ్ ఫిర్యాదు మేరకు ఖమ్మం పోలీసుల చర్యలు హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లను చించివేసిన అసమ్మతి నేతలు నాడు ఓటుకు నోటు నేడు నోటుకు సీటు రేవంత్ రెడ్డి అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నారని హరీష్ విమర్శలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఆగ్రహ జ్వాలలు టికెట్ రాకపోవడంతో పార్టీ చెండాలను తగలబెట్టిన సుభాష్ రెడ్డి వర్గీయులు వికారాబాద్ జిల్లా పరిగిలో కర్ణాటక రైతుల ర్యాలీ కర్ణాటక కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన జగిత్యాల మున్సిపల్ ఉద్యోగిపై బీఆర్ఎస్ నేత దౌర్జన్యం అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న టౌన్ ప్లానింగ్ ఉద్యోగినిపై దురుసు ప్రవర్తన బెల్లంపల్లి బీజేపీ టికెట్ను యమాజీకి ఇవ్వాలంటూ నేతల ధర్నా శ్రీదేవికి టికెట్ రద్దు చేయాలంటూ డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ శుద్ధి చేసిన అనంతరం తిరిగి తెరుచుకున్న టెంపుల్స్ తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్ళుగా పొడి వాతావరణం ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత దేశవ్యాప్తంగా మండిపోతున్న ఉల్లి ధరలు కిలో 70 రూపాయలు వారంలో 100కు చేరే అవకాశం వచ్చే నెలలో ప్రధాని మోదీ బీసీ గర్జన సభ హైదరాబాద్లో నిర్వహించేందుకు బీజేపీ కసరత్తు అధికారంలోకి రాగానే ఛత్తీస్గఢ్లో కులగణన చేపడతా ఓబీసీలకు మోడీ సర్కార్ అన్యాయం చేస్తోందంటూ రాహుల్ ఫైర్ మానవతా సంధి తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరం భారత్ వైఖరి షాక్ గురిచేసిందంటూ ప్రియాంక ట్వీట్ కర్ణాటకలో ఆపరేషన్ కమల్ వార్తల్ని ధృవీకరించిన కేసీ వేణుగోపాల్ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ట్వీట్ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు 20 కోట్లు ఇవ్వకుంటే కాల్చి చంపుతానన్న గుర్తు తెలియని వ్యక్తి నిలకడగా బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మాలిక్ ఆరోగ్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్కి సీబీఐ నోటీసులు హాస్పిటల్లోనే సమన్లు అందించిన దర్యాప్తు అధికారులు